ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలార మనము మార్క్స్ వార్త అధ్యాయములో నేటి మన అంశం ప్రజల ప్రశ్నలు ప్రభు స్పందన ఇది నేటి మన అంశం మనము ఈ అంశంలో నుంచి రెండు భాగాలుగా ధ్యానం చేయబోతున్నాం మొదటి భాగము మరొకస్ వార్త అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలు ప్రజల ప్రశ్నలు ఆ తర్వాత మరొక వార్త ఆరు అధ్యాయం నాలుగు నుంచి ఆరు వచనాలు ప్రభు స్పందన ఇది మనం చూడబోయే రెండు భాగాలు మొదటి భాగాన్ని ధ్యానం చేద్దాం ప్రజల ప్రశ్నలు యసు ప్రభు ఆయన నజరేతుక్కు అనగా ఆయన పెరిగినటువంటి ఊరికి రావడం జరిగింది మనకు తెలుసు ఏసేపు మరియమ్మల యొక్క మరి వారు మొట్టమొదటిగా అంటే జన్మస్థలం వారి జన్మస్థలం వచ్చి బెతలహీము అయితే వారు నజరేతులో స్థిరపడిన విషయం ఆ కారణం చేతనే ప్రజా సంఖ్య రాసే సమయంలో వీరు బెతలహీముకు వెళ్ళడం ఆ సమయంలో మరి అమ్మగారు అక్కడ నిండు స్థులాలై అక్కడ బిడ్డను కనడం ఇవన్నీ మనం చూస్తాం అయితే యేసు ప్రభు పుట్టింది బెతలహేములో ఏసయ్య పెరిగింది నజరేతులో అది గుర్తుపెట్టుకోవాలి ఏసయ్య పెరిగిన యేసు ఏసుప్రభు ఆయన పెద్దవాడై సువార్త ప్రకటిస్తున్న రోజుల్లో మరి రావడం జరిగింది ఇది రెండవసారి మొదటిసారి యేసుప్రభు లుకస్ వార్త నాలుగో అధ్యాయం పదహారు నుంచి ముప్పై వచనాలు చదివితే మొదటిసారి ప్రభు మరి ఆయన సువార్త పరిచర్యలో ఉన్నప్పుడు రావడాన్ని మనం అక్కడ చూస్తాము ఇది రెండోసారి ఇప్పుడు మనం చూస్తున్న సువార్త ఆరో అధ్యాయం ఒకటి నుంచి ఆరు ఆరు వచనాల్లో రెండోసారి ప్రభు నజరేతుకు రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ యేసు ప్రభుని ఆ సమాజ మందిరములో ప్రభు ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన బోధకు వారు ఆశ్చర్యపడి వారు వేసిన ప్రశ్నలు ఇప్పుడు మనం చూడబోతు ఉన్నాం జాగ్రత్తగా వినాలని మీకు మనం చేస్తున్నాను దేవుని బిడ్డలారా మనం జాగ్రత్తగా గమనిస్తే వారు వేసినటువంటి ప్రశ్నలు ఏమిటి అని మనము చూస్తే ఆరు ప్రశ్నలు వేశారు మొదటి ప్రశ్న ఏమిటి అనగా ఆ ప్రజలు అనసరేతో ప్రజలు మొదటి ప్రశ్న ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఈయనికి ఈ సంగతులు ఎక్కడ నుండి వచ్చినవి దేవుని బిడ్లారా ప్రభు యొక్క బోధ వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది ప్రభు యొక్క మాటలు వారికి ఆశ్చర్యాన్ని కలిగించాయి ఎందుకు కలిగించాయి అని అంటే శాస్త్రుల వలె కాక ఈయన బోధ అధికారపూర్వకంగా ఉండడాన్ని వారికి ఆశ్చర్యాన్ని కలిగించాయి శాస్త్రులు ఎలా బోధించేవాళ్ళు గతంలో వారికంటే ముందున్నటువంటి పండితులు మాటలను వారు ఉపయోగించి బోధలో మాట్లాడేవారు అయితే ప్రభు అలా కాకుండా ఆయనకున్న అధికారాన్ని ఉపయోగించి మాట్లాడడాన్ని మనం చూస్తాం ఒకవేళ మనము ప్రభు యొక్క మాటలను ఎలా గమనించగలము అని అంటే వార్త ఐదు అధ్యాయం ఇరవై ఒకటి నుంచి నలభై నాలుగు వచ్చినాన్ని చదివితే యస్సు ప్రభు మాట్లాడిన అధికారపూర్వకమైన మాటలు మనము గమనించగలం ప్రభు ఇలా అడుగుతూ వచ్చారు ఏమని అడుగుతూ వచ్చారు నరహత్య చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను చెప్పున్నదేమనగా చూసారా శాస్త్రులు బోధకి యశు ప్రభు బోధకున్న వ్యత్యాసం నేను చెప్పునదేమనగా నీ సహోదరుని మీద కోపపడకూడదు వ్యర్థుడా అనకూడదు ద్రోహి అనకూడదు అని చెప్పారు ఆ తర్వాత ఇంకేం చెప్పారు ఇదిగో వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూడకూడదు అంతేకాదు పరి పరిత్యాగ పత్రిక ఇచ్చి తన భార్యను విడనాడవచ్చునని రాయబడిన విషయం మీరు విన్నారు కదా నేను చెప్పినదేమనగా నేను చెప్పినదేమనగా ఏ కారణము చేత ఏ కారణము చేత కూడా భార్య భర్తను భర్త భార్యను ముఖ్యంగా ఈ సందర్భంలో భర్త భార్యను విడవకూడదు ప్రభు చెప్పిన మాట్లాడి అంతేకాదు ఇదిగో ప్రమాణములు దేవునికి లెక్క చెప్పాలని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను చెప్పున్నదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకోవద్దు అంతేకాదు కంటికి కన్ను పంటికి పళ్ళు దెబ్బకు దెబ్బ వాతకి వాత అని చెప్ప మీరు విన్నారు కదా నేను చెప్పునదు ఏమనగా నేను చెప్పినది ఏమనగా కుడి చెంప మీద కొట్టిన వాని వైపుకు ఎడమ చెంప తిప్పండి అంతేకాదు దేవుని బిడ్డారా మీ పొరుగు వారిని ప్రేమించి శత్రువుని దేశించు అని చెప్పండి మాట మీరు విన్నాను విన్నారు కదా నేను చెప్పినది ఏమనగా శత్రువుని ప్రేమించండి ఇదండి ప్రభు అధికార బోధ నేను చెప్పున్నది నేను చెప్పున్నది ఈ పదములో ఏం కనబడుతుందంటే ఆయన అధికారం ఈ విధంగా ఆయన ఆయన మాట్లాడే ఆ మాటలు లేక ఆయన బోధించే ఆ బోధ లేక ఆయన ప్రసంగంలో ఉన్నటువంటి ఆ పవర్ ఆ అధికారాన్ని బట్టి వారు ఈయన దేవుడు అని గుర్తించాలి కానీ దుఃఖకరమైన విషయం వారు గుర్తించలేదు ఆ కారణము చేత ప్రభు చాలా బాధపడ్డారు దేవుని బిడ్డారా వారి మొదటి ప్రశ్న ఇప్పుడే మనము విన్నాము కదా ఈ ఇతనికి ఈ సంగతులు ఎక్కడి నుండి వచ్చినవి అంటే ఒక మనుషుడు మాట్లాడినట్టు మాట్లాడలా మనుషుడు ప్రసంగించినట్టు ప్రసంగించలా ఒక అధికార పూర్వకంగా అంటే సాక్షాత్తు పరలోకం నుండి భూలోకానికి దిగవచ్చిన దేవుడు మానవుడుగా దిగివచ్చిన దేవుడని ఆయన బోధలో ఆ ప్రభు వారికి ప్రత్యక్షపరుచుకున్నప్పటికీ వారు ఈయన దేవుడిగా మెస్సయ్యగా వారు గుర్తించకపోవడం దుఃఖకరమైన విషయం ఇది మొదటి ప్రశ్న ఇక రెండో ప్రశ్నకు వస్తూ ఉన్నానండి రెండో ప్రశ్న వాళ్ళు వేసినట్టు రెండో ప్రశ్న ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానము ఎట్టిది ఈ జ్ఞానం ఎట్టిది ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానము ఎట్టిది మొదటి మూడు ఉన్న ప్రశ్నలు ఇవి దేవుని బిడ్డలారా కొంచెం జాగ్రత్తగా ఆలోచించేద్దాం ఏంటి ఈ జ్ఞానం యోహన్స్ వార్థ అధ్యాయంలో ఒక సన్నివేశాన్ని మనం చూస్తాం అదేంటంటే పాపాత్మురాలైన ఒక స్త్రీని శాస్త్రులు పరిస్థితులు పట్టుకొని వచ్చి ప్రభు దగ్గర నిలబెట్టి మోసే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళతో కొట్టి చంపాలి దీనికి మీరేం చెప్తారు చెప్పండి అని అప్పుడు ప్రభు వాళ్ళ వైపు చూసి మీలో పాపం చేయని వాడెవడో ఆమె మీద రాయి విసిరండి దేవుని బిడ్డారా గమనించండి ఎందుకు వాళ్ళు ఆ విధంగా ప్రభుని అడిగారంటే ఏ విధము చేతనైనను ఆయన మాటలలో తప్పు పట్టి ఆయనకి శిక్ష విధించాలి ఏ విధము చేతనైనను ఆయన మీద నేరం మోపాలి అది వాళ్ళ ఉద్దేశం వాళ్ళ హృదయములు ఎరిగిన ప్రభు ఎంత జ్ఞానయుక్తంగా సమాధానం చెప్పి తెలుసా మీలో పాపం చేయని వాడెవడో ఆమె మీద రాయి విసిరండి బాగా వినండి ఒకవేళ ఎస్సు ప్రభుగాని రాళ్ళతో కొట్టమని చెప్తే ఈయన ఇదిగో రాజద్రోహి అంటే రాజుగారి అనుమతి లేకుండా తనకు తానే ఆజ్ఞాడని నేరము మోపవచ్చు లేదా రాళ్లతో కొట్టొద్దు అని చెప్తే ధర్మశాస్త్రం మీరాడని నేరం మోపవచ్చు అనుకున్నారు ప్రభు ఆ రెండు మాటలు చెప్పకుండా ప్రభు అన్న మాట మీలో పాపం చేయని వాడు రాయ విసరండి అని చెప్పడం జరిగింది దేవుని బెటారా ఈ విధంగా ఆయన జ్ఞానానికి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు దేవుడిచ్చే జ్ఞానము ఎంత గొప్పదో ఇక దేవుని జ్ఞానము ఎంత గొప్పదో అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను స్కూల్లో మాస్టరు పిల్లలకు పాఠాలు చెప్తూ చెప్తూ ఒక కుర్రావాడిని లేపి ఇలా అడిగాడు రే ఆ కిటికీలో గుండా నీకేం కనబడుతుంది అన్నాడు మాస్టర్ అరటి చెట్టు కనబడుతుంది అన్నాడు ఆ పక్కన ఏం కనపడుతుంది అన్నాడు మామిడి చెట్టు కనపడుతుంది అన్నాడు ఆ పక్కన దేవుడు కనపడుతున్నాడా అన్నాడు లేదు కాబట్టి దేవుడు లేడు అని మాస్టర్ ఒక్కరోడికి చెప్పాడు ఆ కురోడు కూర్చున్న తర్వాత ఇంకొక తెలివి గల జ్ఞానం గల కురడు లేచి సార్ మీరేమనుకోకపోతే నేను కూడా ఆ అబ్బాయిని కొన్ని మాటలు అడగొచ్చా అడగరా అన్నాడు మాస్టర్ ఈ అబ్బాయి ఆ అబ్బాయిని పైకి లేపి రే సురేష్ నేను నిన్ను కొన్ని అడుగుతున్నాను రా చెప్పరా మన మాస్టర్ గారు తల కనబడుతుందా ఆ కనబడుతుంది మన మాస్టర్ గారు కళ్ళు ముక్కు కనబడుతున్నాయా ఆ కనబడుతున్నాయి మన మాస్టర్ గారు తల లోనున్న మెదడు కనపడుతుందా లేదు అయితే మన మాస్టర్కి మెదడు లేదురా అన్నాడు ఈ అబ్బాయి వెంటనే మాస్టర్ కి చాలా కోపం వచ్చి రే ఏం మాట్లాడుతున్నావు నాకు మెదడు ఉంది నువ్వు ఎప్పుడైనా చూసారా అన్నాడు ఈ అబ్బాయి మాస్టర్ని చూడలేదు చూడలేదు కాబట్టి నీకు మెదడు లేదు నేను చూడకపోయినా ఉంది అన్నాడు మాస్టర్ వెంటనే ఈ అబ్బాయి అన్నాడు సార్ మీరు చూడన దాన్ని ఉంది అని ఎలా దృఢంగా నమ్ముతున్నారు మీ మెదడు కనబడకపోయినా మీ మెదడు ఉందని మీరు ఎట్లా నమ్ముతున్నారు మీ మెదడుని చేసిన దేవుడు కనబడకపోయినా దేవుడు ఉన్నాడు అని నమ్మి తీరాల్సింది ఇదండి జ్ఞానం అంటే ఈ విధంగా యేసు ప్రభు మనిషికిచ్చిన జ్ఞానమే ఇలా ఆశ్చర్యాన్ని కలిగిస్తే ఇక దేవుని జ్ఞానము ఇంకెంత గొప్పది కాబట్టి ఆయనకి ఇవ్వబడిన జ్ఞానము ఎట్టిదని వారు ఆశ్చర్యపోయారు ఆ జ్ఞానము ద్వారా దేవుడు ప్రత్యక్షపరచుకున్నాడు సామెతల గ్రంథములు జ్ఞానం గురించి అద్భుతంగా వర్ణించబడింది దేవుని బిడలారా దీన్ని బట్టి మనం నేర్చుకోవలసిన పాఠము ఏమిటనగా ఆయన జ్ఞానమై ఈ లోకానికి వచ్చాడు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు దేవుని నీతి దేవుని జ్ఞానము యేసు క్రీస్తు అని లేఖనము క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది దేవుని బిడలారా ఇది వాళ్ళు వేసినటువంటి రెండో ప్రశ్న జ్ఞానము ఆయన యేసు క్రీస్తు ఆయన దేవుడై ఆయన మెస్సయ్యవా వచ్చిన విషయం శరీరదారిగా వచ్చిన విషయం వారు మనోనేత్రాలు ముయబడినందున గ్రహించలేకపోవడం దుఃఖకరమైన విషయం ఇక ఆ తర్వాత వాళ్ళు వేసినటువంటి మూడో ప్రశ్న ఇతని చేతుల వలన ఎట్టి అద్భుతములు జరుగుచున్నవి దేవుని అద్భుతాలు యేసు ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే దేవుని బిడలారా ఈ భూమి మీద ఒక మనిషి చేసే వాటి కంటే అంటే ఈ భూమి మీద ఏ మనుషుడు చేయలేనివి దేవుడు చేస్తే అద్భుతాలు అంటారు మనుషులు కొన్ని చేస్తున్నారు కానీ ఏ మనిషి చేయలేని వాటిని ఎవరైనా చేస్తే అది అద్భుతం అంటే అవి దేవుడు మాత్రమే చేయగలడు ఏ మనిషి చేయలేనివి దేవుడు మాత్రమే చేయగలడు అలాంటి అద్భుతాలు ప్రభు యడం జరిగింది ఇక్కడ ప్రశ్న ఎందుకు ప్రభు అద్భుతాలు చేశాడు ఏమండి యేసు ప్రభు అద్భుతాలు చేసినప్పుడు గుంపులు గుంపులు ప్రభువుని వెంబడించారు గుంపులు గుంపులు ప్రభుతో ఉన్నారు ఆయన ఐదు రెట్టులు రెండు చిన్న చేపలు అద అలాగే ఏడు రెట్టులు అలాగే చిన్న చేపలు ఆయన పంచి పెట్టినప్పుడు గుంపులు గుంపులు ప్రభు దగ్గర ఉన్నారు అప్పుడు ఒక మాట అంటాడు యేసు ప్రభు మీరు క్షయమైన ఆహారం కొరకు కష్టపడుతున్నారు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడట్లేదు అని యోహన్స్ వార్త ఆరోధ్యాయంలో చాలా క్లియర్గా ప్రభు ఆ గుంపులు గుంపులు వస్తున్న వారి వైపు చూసి మాట్లాడాడు అంటే దీని అర్థం ఏంటంటే అద్భుతాల కొరకు పరిగెట్టారు కానీ అసలు ఎవరు అని వాళ్ళు గుర్తించల యేసూ ప్రభు ఈ అద్భుతాలు చేయడంలో ఉద్దేశం ఏంటంటే ప్రజలు అద్భుతాలను నమ్మాలి అని కాదు ఈయన యేసు ప్రభు అయిన అంటే సాక్షాత్తు దేవుడై ఉన్న ఈయన మానవుడిగా ఈ లోకానికి వచ్చిన మెస్సయ్య ప్రవక్తలు మోషే గ్రంథములో ఎవరి గురించి ముందుగా చెప్పబడిందో ఎవరి గురించి వ్రాయబడిందో ఆ మెస్సయ్య ఆ ప్రభు ఈయనే అని గుర్తించడానికి అద్భుతాలు చేశాడు దేవుని బిడ్డారా కేవలం అద్భుతాలే మనుషుల్ని మార్చే పని అయితే అన్ని గుంపులు గుంపులు వేల మంది ప్రజలు ప్రభుని ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు వెంబడించారు కదా ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు ఎంతమంది ఆయన చూడగలిగారు ఆయన చనిపోయినప్పుడు మేడగదిలో ఎంతమంది కూర్చొని ప్రార్థన చేయగలిగారు కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే అద్భుతాలు లేవు అని అర్థం కాదండి అసలు యేసు ప్రభు అద్భుతాలు ఎందుకు చేశాడు అన్నది ప్రశ్న ఆనాడున్న దేవుడు ఈనాడున్నాడు ఆనాడు చేసిన దేవుడు ఈనాడు చేస్తాడు దాని గురించి మాట్లాడలేదు సుమా అసలు ప్రభు అద్భుతాలు చేయడములో ఉద్దేశం ఏంటంటే వారికి ప్రవక్తలు తెలుసు కానీ దేవుడు తెలియదు కాబట్టి ఈయన దేవుడు అని వారు తెలుసుకోవాలంటే ఈయన చేసినటువంటి ఈ అద్భుతాలు ద్వారా వారు మెస్సయాన్ని గుర్తించాలి కానీ దుఃఖకరమైన విషయం వారి మనోనేత్రాలు ముయబడ్డాయి గనుక వారు యేసు ప్రభుని గుర్తించలేకపోయారు ఎ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలు కలుగు చేసిన గుడ్డితనాన్ని బట్టి ఈయన మెస్సయాన్ని గుర్తించకుండా ఇలాంటి ప్రశ్నలు వాళ్ళు వేశారు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని బిడలారా ఇప్పటి వరకు మనము మూడు ప్రశ్నలు విన్నాం ఇక నాలుగో ప్రశ్న ఎంత మరి విచిత్రంగా వాళ్ళు ప్రశ్నలు వేశారు తెలుసా ఇతడు మరియ కుమారుడు కాడా దేవుని బిడ్డారా ఆలోచన చేయండి ఎందుకు ఈ పదం వాడారు వాళ్ళు అని అంటే యూదులకు ఒక సాంప్రదాయం ఉంది ఏంటి ఆ సాంప్రదాయం అంటే యూదుల్లో ఒకవేళ తండ్రి చనిపోయినప్పటికీ కూడా వారి పిల్లలు ఎవరు కుమారుడు అని అంటే తల్లి కుమారుడు కుమ తల్లి పేరు చెప్పి తల్లి కుమారుడు అని అనరు యూదులు సాంప్రదాయం ఏంటంటే చనిపోయినప్పటికీ కూడా తండ్రి పేరే చెప్తారు అయితే ఇక్కడ మరి ఎందుకు మరి అమ్మ పేరే చెప్పబడింది అని అంటే దీనికి ఉన్న భావాన్ని వివరిస్తాను జాగ్రత్తగా వినండి ఆనాటి ఈ యూదులు యేసు ప్రభుని వారు నమ్మలేదు ఎట్ట నమ్మలేదు పరిశుద్ధ ఆత్మ వలన ఆయన పుట్టాడన్న విషయము నమ్మలేదు చాలా క్లియర్గా లూకస్ వార్త ఒకటవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చినములో దూత మరియమ్మతో మాట్లాడినప్పుడు ఇదిగో పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకును పుట్టబోవాడు పరిశుద్ధుడై సర్వోన్నతుని కుమారుడు అనబడును అంటే సాక్షాత్తు పరిశుద్ధాత్మ వలన యేసు ప్రభు పుట్టిన విషయాన్ని ఆనాటి యూదులు నమ్మలేదు నవ్వు ఇప్పటికీ కూడా యూదులు దాన్ని విశ్వసించని కారణము చేత అయ్యో వారు నశించిపోయారు అయితే ఇప్పటికీ యూదులు చెప్తున్న మాట ఏంటంటే యేసు ప్రభుని సిలివేసిన మా పితరులను మా పితరులు యేసు ప్రభుని సిలివేసిన కారణం చేత ఆ శిక్ష ఇప్పటికీ మేము అనుభవిస్తున్నాము అని మాత్రము కొందరు ఒప్పుకున్నట్టు అక్కడ యూదుల నుండి వచ్చిన సమాచారాన్ని నేను విన్నాను దేవుని బిడ్డలారా అయితే యేసు ప్రభువే మెస్సయ్యా యేసు ప్రభువు ఆయన దేవుడు దేవుని కుమారుడిని మాత్రం ఇప్పటికి వాళ్ళు గ్రహించలేదు అంతగా ముయబడ్డాయి ఆ విధంగా వాళ్ళు యేసు ప్రభువు గురించి మాట్లాడిన మాట ఏంటంటే ఇతడు మరియ కుమారుడు కాడా అనే పదానికి వాళ్ళ దృష్టిలో అర్థం ఏంటంటే ఈయన అక్రమ సంబంధం వల్ల పుట్టాడు అని దాని అర్థం అంటే తండ్రి పేరు చెప్పకుండా తల్లి పేరే చెప్పారు అని అంటే యూదుల సాంప్రదాయములో అర్థము తండ్రి ఎవరో తెలియదు ఎవరో ఒకరితో అక్ర సంబంధం పెట్టుకుని పుట్టినటువంటి వ్యక్తి అంత భయంకరంగా వారు మాట్లాడారు ఉదాహరణకి యోనస్ వార్త ఎనిమిదవ అధ్యాయం నలభై నలభై ఒకటి వచ్చినంలో యశ ప్రభు యూదులతో మాట్లాడుతున్నప్పుడు మీ తండ్రి అపవాది అన్నప్పుడు వెంటనే వాళ్ళు ప్రభువుని ఏమన్నారు తెలుసా అంటే వాళ్ళు అన్న మాటలో భావం ఏంటో తెలుసా మేము వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళము కాము అంటే అర్థము నీవు అలా పుట్టావు అని దాని యొక్క మీనింగ్ దేవుని వెళ్ళారా ఇంత ఘోరంగా ఇంత భయంకరంగా ప్రభుని బాధ పెట్టి ప్రభువుని విమర్శించి ప్రభువుని దుఃఖ పెట్టారు అంటే మరి అమ్మ గర్భాన పరిశుద్ధాత్మ వలన జన్మించిన ఈయన ఈయన నిజంగా దేవుని కుమారుడు మనుషులకు అసాధ్యమైన విషయాలు నమ్మడం కష్టమండి ఎందుకంటే భూమి మీద చరిత్రలో పురుషుని స్త్రీ కలయికతోనే బిడ్డ పుట్టడం జరుగుతుంది తప్ప వేరే విధంగా జరగదు కదా అంటే ఇద్దరి యొక్క జీవకణాలు అది ఒక యగ్గ రూపంలో తయారు చేసినా ఇంకొక స్త్రీ గర్భంలో పెట్టినా వీళ్ళిద్దరే కావాలి కదా అట్లాగే మరి యేసు ప్రభువు ఎలా ఇది ఈ లోకంలో జన్మించడము సాధ్యము అన్న ప్రశ్న ఈనాటి ఎంతో మంది మహాజ్ఞానులను కూడా మరి ఆలోచింప చేస్తూ నమ్మసక్యము కాని విధంగానే వాళ్ళ మనోనేత్రాలు ముయబడ్డాయి దేవుని బిడ్డలారా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన పుట్టుకలోనే ఆయన దేవుడు అనే విషయాన్ని యేసు ప్రభు ఈ లోకానికి తెలియచేశాడు ఎందుకంటే ఒక స్త్రీలో నుండి తీస్తున్నటువంటి జీవకణం ఒక పురుషుల నుండి తీస్తున్నటువంటి జీవకణం రెండింటిని తీసి ఎగ్గగా ఇంకొక స్త్రీ గర్భములో పెడితే అవతల స్త్రీ ఒకవేళ వ్యభిచారి అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ఆ లక్షణాలు రాకుండా ఆ బిడ్డ ఈ ఇద్దరు నుండి తీసిన జీవకణాల లక్షణాలతో ఎలా పుట్టుకొస్తారో అలాగే పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకొనును అంటే దేవుని మహాశక్తితో ఆ పిండము తయారయ్యి దేవుని బిడ్డలారా ఇది మనుషులు ఆలోచించడానికి ఈ మట్టి బుర్రకు అర్థం కాక అంత ఘోరంగా ప్రభుని అపార్థం చేసుకున్న కసాయి లోకం దేవుని బిడ్డలారా దయచేసి ఆయన దేవుడు అనే విషయం మీద మనసు పెట్టి నువ్వు నేను బ్రతకగలిగితే జీవితం ధన్యమైపోతుంది అలా బ్రతక్క వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయాయి అలా బ్రతక్క వాళ్ళు చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు అలా ప్రభుని వారు విమర్శించి ఆ రక్తము మా మీదను మా పిల్లల మీద ఉండునుగాక అన్నందుకు క్రీస్తు శబ్బైవ సంవత్సరంలో టైటల్ చక్రవర్తి కాలంలో యూదులు ఓసకోత కోయబడ్డారు వారు ఎరుషులేమును విడిచిపెట్టి పోయారు అమ్మా బాబు ఆ పరిస్థితి నేడో రేపో నాకు నీకు రాకుండా ఉండాలంటే ఆ యేసు ప్రభు ఎవరో మనకు అర్థం కావాలి ఆయన దేవుడు మానవుడిగా వచ్చిన దేవుడు అనే విషయము మనకు అర్థం కావాలి లేదా నోటికొచ్చినట్టు విమర్శిస్తే నోటికొచ్చినట్టు మాట్లాడితే మనకు పట్టే ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఇందులో మనము చూస్తా ఉన్నాం అలా విమర్శించకూడదు తప్పు అలా అస్సలు నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నటువంటి విషయం దేవుని బిడ్డారా ఇప్పటి వరకు మనము విన్నటువంటి ప్రశ్నలు మీకు అర్థమయ్యాయి కదా ఇక ఐదో ప్రశ్నకు వెళ్దాం ఐదో ప్రశ్న ఏంటంటే అక్కడ రాయబడిన మాట యాకోబు యోధ ఏసే సీమోను అను వారి సహోదరుడైన వడ్లవాడు కాడా చూసారా దేవుని బిడ్డారా ఇక ఐదో ప్రశ్న ఇతడు వడ్లవాడు కాడా దేవుని బిళ్ళారా ఆలోచన చెయ్యండి ఏంటి దీని అర్థము ఆ దినాలలో అంటే ప్రభు జీవించిన కాలములో నజరేతు అనేటువంటి గ్రామ ప్రజలు ఐదు వందల మంది ఈ ఐదు వందల మంది అంటే చాలా చిన్న కుగ్రామం దేవుని బిళ్ళారా ఆలోచించండి ఏసేపు గారు వడ్రింగ్ పని చేస్తూ ఉండేవారు ఈ కుటుంబం వడ్రింగ్ పని సహజంగా నాకు తెలుసు నేను కూడా చిన్నప్పుడు గమనించాను మా ఊర్లో ఒక కంసాలి వారు ఉండేవారు అంటే వడ్రింగు వాళ్ళు మా ఊరు కూడా చాలా చిన్నది బహుశా అంతా కలిసి మూడు వందలు ఇల్లు లేదా అంతకంటే తక్కువే ఉండొచ్చు ఒకవేళ నాకు తెలిసి అప్పటికి ఐదు వందల జనాభా ఉండొచ్చు ఇంకా తక్కువే ఉండొచ్చు నాకు గుర్తులేదు అయితే నేను గమనించింది ఏంటంటే చిన్నప్పుడు ఆ ఊరంతటికి కూడా ఆ వడ్రింగు వారి యొక్క ఇల్లు అన్నీ అంటే నాగెళ్ళు చేయాలన్నా అలాగే వస్తువులు చేయాలన్నా అలాగే కిటికీలు చేయాలన్నా అలాగే తలుపులు చేయాలన్నా అలాగే ఇంటికి రేకులు వేయాలన్నా అలాగే ఇంటికి దూలాలు చేయాలన్నా అలాగే పొలాల్లో ఏ వస్తువు కరు చేయాలన్నా నాగలు చేయాలన్నా కత్తులు చేయాలన్నా ఆ ఒక్క ఇంటికే వెళ్ళాలి ఆ ఒక్క ఇంటి వాళ్ళ చేత చేయించుకోవాలి కాబట్టి ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరికీ ఆ వడ్రింగ్ వాళ్ళు ఎవరో తెలుసు ఆ కంసాలు వాళ్ళెవరో తెలుసు అట్లా యేసూ ప్రభు చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ లీగల్గా ఉన్నటువంటి ఆయన అంటే కన్న తండ్రి కాదండి లీగల్గా ఎసేపుకు కుమారుడు అవుతాడు కాబట్టి ఆ విధంగా ఈయన ఆ తల్లిదండ్రులకు లోబడి వైశ్యందును జ్ఞానమందును ఆయన నజరేతులో ఎదుగుతున్నటువంటి ఆ టైములో తల్లిదండ్రులకు లోబడి తల్లిదండ్రులకు సహాయం చేస్తున్నాడు కాబట్టి యేసు ప్రభు మరి ఆ విధంగా వట్రింగ పనులు చేసిన సహాయాన్ని బట్టి ఆ నజరేతు ఊరి వాళ్ళందరికీ ప్రభు ఎవరో తెలుసు అందుకని ఆ ఊరిలో యేసుప్రభుకి అందరికీ తెలుసు కాబట్టి ఈయన్ని దేవుడిగా గుర్తించలేదు ఈయన పరలోకము నుండి దిగివచ్చిన మానవుడు ఆయన దేవుడని వారు గ్రహించలేకపోవడం దుఃఖకరమైన విషయం అందుకే అంత చులకనగా అందుకే అంత హేళనగా అందుకే వాళ్ళు ఆయన దేవుడుగా గుర్తించకుండా అలా మాట్లాడిన పరిస్థితి మనకు కనబడుతుంది అందుకే వడ్లవాడు కాడా అనేటువంటి ప్రశ్న వాళ్ళు వేస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా అయితే ఆ తర్వాత ఇంకొక మాట ఉంది వెంటనే ఇంకొక ప్రశ్న ఆరో ప్రశ్న అది ఏంటనగా ఈతని సోదరి మణులు మనతో నున్నారు కారా దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వింటున్నారు కదూ ఇక్కడ ఈ మాటలో ఒక భావగర్వితమైన విషయాన్ని మనం గమనించవచ్చు ఏసు ప్రభుకి యేసు ప్రభుతో మరి తోబుట్టువులుకున్న వ్యత్యాసాన్ని వాళ్ళు గుర్తిస్తూ ఉన్నారు అరే మరి ఆయనతో మిగతా వాళ్ళు ఉన్నారు కదా పుట్టిన వాళ్ళు వాళ్ళ ప్రవర్తనకి ఈయన ప్రవర్తనకి చాలా తేడా కనబడుతుంది వాళ్ళ యొక్క జీవన విధానానికి ఈయన జీవన విధానానికి తేడా కనబడుతుంది అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు కానీ మరి ఎలా మరి వాళ్ళలాగా ఈయన లేడు అని అంటే ఈయన ఎవరు దేవుడు ఈయన ఎవరు మానవుడిగా వచ్చిన దేవుడు ఈయన ఎవరు మెస్ అయ్యా అని వాళ్ళు గుర్తించడానికి బదులు వాళ్ళు ఆ విధముగా ఏం చేస్తున్నారు ఈ ప్రభుని గురించి ఆ విధముగా చెప్పు కొనొచ్చు ఆయనకి అభ్యంతర కారణమయ్యారు దేవుని బిడ్డలారా ఆలోచన చేయాలి ఇంతవరకు మనము ఆరు ప్రశ్నలు ఆరు ప్రశ్నలు నజరేతు వారు వేసిన ఆరు ప్రశ్నలు మనం విన్నాం ప్రతి ప్రశ్నలో ఎవరు కనబడుతున్నారంటే మానవుడుగా దిగువచ్చినటువంటి దేవుడు కనబడుతున్నాడు దేవుని వెళ్ళారా బాగా ఆలోచించండి ఇతనికి ఈ సంగతులు ఎక్కడ నుండి వచ్చినవి అని అంటే దాని అర్థము ఈయన దేవుడు ఏమండి ఆలోచించేయాలి ఇతనికి ఇవ్వబడిన జ్ఞానం ఎట్టిది అంటే దాని అర్థము ఈయన దేవుడు అని అర్థమవుతుంది కదండి ఇతని వలన చేయబడినటువంటి అద్భుతములు ఇతని చేతుల వలన చేయబడినటువంటి అద్భుతములు దీన్ని బట్టి ఆయన దేవుడు అని అర్థమవుతుంది ఇతడు మరియ కుమారుడు కాడా అంటే దీని అర్థం పరిశుద్ధాత్మ వలన పుట్టాడు గనుక తండ్రి ఇందులో ఇంక్లూడ్ కాడు కాబట్టి పరిశుద్ధాత్మ వలన పుట్టినైన ఎవరు అనంటే దేవుడు అని అర్థమవుతుంది అంతేకాదు దేవుని బిడ్డారా ఇతడు వడ్లవాడు కాడా ఇతని సోదరమణులు మనతో లేరా అంటే వారికిని వీరికి ఒక మనిషిగా పుట్టినప్పటికి ఒక మానవుడిగా పుట్టినప్పటికీ ఈ మనుషులకున్న స్వభావానికి ఈ మనుషులకున్న ప్రవర్తనకి ఈ మనుషులకున్న మరి ఆ క్రియలకు యేసు ప్రభుకున్నటువంటి ఆ యొక్క మరి జీవన విధానానికి ఉన్న ఆ వ్యక్తి న్ని చూసి ఈయన ఎవరు మానవుడుగా దిగివచ్చిన దేవుడు అనే విషయాన్ని వారు గుర్తించలేకపోయారు అది చాలా దుఃఖకరమైనటువంటి విషయం దేవుని వెళ్ళారా ఇప్పటి వరకు మనము ప్రజల ప్రశ్నలు అన్న మొదటి భాగాన్ని మనము పూర్తి చేసుకున్నాం ఇప్పుడు మనం రెండో భాగానికి వెళ్తున్నాం రెండో భాగము ప్రభు స్పందన ఇప్పటి వరకు మనం మరొకసు వార్త అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలు ధ్యానం చేశాం ఇప్పుడు మార్క్స్ వార్త అధ్యాయం నాలుగు నుంచి ఆరు వచనాలు ధ్యానం చేయబోతున్నాం నాలుగు నుంచి ఆరు వచనాల్లో రెండవ భాగం ప్రభు స్పందన ఇప్పుడు ప్రభు ఎలా స్పందించాడు దేవుని బిడ్డారా అక్కడ నాలుగవ వచనాన్ని గమనిస్తే ప్రభు అన్న మాట ప్ర అందుకు యేసు అంటే ప్రభు ఇలా చెప్తున్నాడు వాళ్ళు ఆ విధంగా ప్రశ్న వేసినప్పుడు అందుకు యేసు ప్రభు అన్న మాట ఏంటంటే ప్రవక్త స్వదేశ స్వదేశములోను బంధువులలోను తన సొంత ఇంటిలోను తప్ప ఎక్కడా ప్రవక్త గనహీనుడు కాడు అనే విషయాన్ని చెప్పడం జరిగింది ప్రభు స్పందన దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి ఎందుకు మరి ఆ ఊర్లో పుట్టి ఆ ఊర్లో పెరిగి ఆ ఊర్లో చదువుకొని ఒక వ్యక్తి ఒక కలెక్టర్ గానో ఎస్పీ అయితే అక్కడే ఉన్న వ్యక్తికి ఎందుకు విలువ ఇవ్వరు అని అంటే కారణం అది ఎందుకంటే దూరపు కొండల నునుపు అన్న సామెతిగా మరి ఈ విధంగా ప్రభువు అక్కడే పెరిగి అక్కడే ఉన్న కారణం చేత వారు ఆయన్ని ఘనంగా ఎంచలేదు వాళ్ళ మధ్యలో ఉన్నందువల్ల ఘనంగా ఎంచలేదు అయితే శరీరధారిగా వచ్చి మానవ కోటిని రక్షించడానికి ఆయన శరీరదారిగా పుట్టాలన్న విషయము మరి ప్రవక్తల గ్రంథాల్లో ముందుగా రాయబడినప్పటికీ కూడా ఆయన ఆ విధంగా నజరేతులో పెరుగుతాడన్నప్పటికీ కూడా ప్రజలు గ్రహించలేదు ఎందుకు ఆ నజరేతులో ప్రభువు పెరిగిన ఆ విషయాన్ని చూస్తే మనము ఆలోచన చేసుకోవచ్చు నతనీయలు అన్నమాట నేను గతంలో ఈ విషయాన్ని మీకు చెప్పాను మీకు మార్గస్ వార్త పండి మందు అపస్సుల చరిత్ర అన్న దాంట్లో చూడండి నతనీయులు గురించి మీతో ఆ విషయాలు పంచుకోవడం జరిగింది అక్కడ ఏమన్నా ఏమంటాడు నతనీయాలు తెలుసా నతరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా ఎందుకన్నాడండి ఆ మాట ఎందుకన్నాడు అంటే దక్షిణ రాజ్యం ఉత్తర రాజ్యం అని రెండు రాజ్యాలు ఉన్నాయి దక్షిణ రాజ్యానికి రాజధాని ఎరుషులేం ఉత్తర రాజ్యానికి రాజధాని సోమ్రోన్ అయితే ఉత్తర రాజ్యములో ఉన్నది పది గోత్రములు దక్షిణ రాజ్యములో ఉన్నది రెండు గోత్రములు బాగా వినాలి ఉత్తర రాజ్యములో ఉన్న ఇస్రాయేలీలు వారి అవిధేయత వలన వారి తిరుగుబాటుతనం వలన వారిని ఏలిన రాజుల యొక్క ఘోరాతి ఘోర పాపాల వలన దేవుని ఉగ్రత ఆ ప్రాంతం మీదకి వచ్చి అశూరు రాజు వారిని చెరగ తీసుకెళ్లాడు దేవుని బిడ్డారా జాగ్రత్త వింటున్నారు కదూ అయితే తీసుకెళ్లిన తర్వాత కొందరు యూదులు అక్కడ మిగిలారు బలహీనులైన యూదుల్ని అషూరు తీసుకెళ్ల ఈ మిగిలిన యూదులు అష్వురికి ఏం చెప్పారంటే అయ్యా వివాహం ఆడుటకు పెళ్లిళ్ళు చేసుకున్నటకు పిల్లలు లేరు అన్నప్పుడు అన్యులు తీసుకొచ్చి అక్కడ పెట్టాడు వాళ్ళతో వీళ్ళు వీళ్ళతో వాళ్ళు వివాహమాడి బిడ్డల కన్నా ఆ సంతానాన్ని మనము సమరీయులని అలాగే మరి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సంతానాన్ని మరి వీళ్ళు అనగా యూదులైనటువంటి దక్షిణ రాజ్యంలో ఉన్నటువంటి యూదు ఉత్తర రాజ్యంలో ఉన్నటువంటి ఈ ఆ శంకర జాతికి సంబంధించిన ఈ సమరీయులను తక్కువ చూపు చూస్తూ ఉండేవారు చులకనగా చూస్తూ ఉండేవారు ఎందుకంటే వీరు వాళ్ళతో వివాహం ఆడినందున వీళ్ళు రెండు విషయాలు అట్లా యూదాకు సంబంధించిన కార్యక్రమాలు అన్యులకు సంబంధించిన కార్యక్రమాలు ఇన్వాల్వ్ అయినందున దక్షిణ రాజ్యములో ఉన్న యూదులు ఉత్తర రాజ్యంలో ఉన్న ఇస్రాయల్ను తక్కువ చూపు చూసి వీళ్ళను చులకనగా ఎంచుతున్న పరిస్థితి ఆ ఉత్తర రాజ్యానికి సంబంధించిన ప్రాంతమే నజరేతు అందుకే న అలా చెడిపోయినా అలా పాడైపోయినా ఆ జాతి నుండి ఆ ప్రాంతము నుండి ఆ ప్రజల నుండి మంచిది ఏదైనా రాగలదా నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అర్థమైందండి దేవుని బిడలారా అయితే యషయా మద్దు నుండి చిగురు పుట్టును అని ఉంది కదా యషయా గ్రంథంలో అంటే ఈ చిగురు అనే మాటకు ఎవ్రీ భాషలో నెజర్ అనగా నెటరేజర్ అంటే అర్థము నజరేత్ ఆది మర్మయుక్తంగా ఆనాటి ప్రవక్తలు పలికిన విషయం అర్థం కాక నతన ఏళ్ళు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాకలదా అన్నాడు కాబట్టి దేవుని బిడ్డారా ఆ విధంగా యేసు ప్రభు అక్కడే పుట్టి అక్కడే పెరిగి అనగా ఆయన పరిశుద్ధుడై ఆయన పవిత్రుడై మనుషులకు ఆయనకున్న వ్యత్యాసం అంత చెడిపోయినా అంత పాడైపోయినా అంత మరి మనుషుల దృష్టిలో హీనంగా ఎంచబడినా ఆ ఆయన ఆయన యొక్క పెరుగుదల ఆయన యొక్క గుణాలు ఆయన యొక్క వ్యక్తిత్వం ఆయన యొక్క ప్రవర్తన ఆ గ్రామ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించింది వారి సోదరుమణులు మనతో ఉన్నవారు కారణ అతడు వట్లవాడు కాడా దేవుని బిడ్డలారా దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని బిడ్డలకు ఆయన నమ్మిన పిల్లలకు నమ్మని వారికి ఉన్న వ్యత్యాసం లోకం చూసి గుర్తించాలా ఏమని నిజముగా వీరు దేవుని సంతానం నిజముగా వీరు దేవుని పిల్లలు ప్రేమ కలిగిన మా ప్రభువలిగిన మా యేసు ప్రభువ మీరు అందించిన ఈ దివ్య వర్తమానం కొరకు వందనాలు నీ వాక్యములో ఉన్న జీవము నీ వాక్యములో ఉన్న శక్తి అయ్యా ప్రజల్లోనికి వెళ్ళి ఇంకా మారు మనసు లేని వారికి మారు మనసు రక్షణ లేని వారికి రక్షణ రక్షణ పడిపోయిన వారికి తిరిగి లేచే జీవము ఇచ్చి నిజమైన ప్రభువ క్రైస్తవులుగా బ్రతికి శాంతి లేక నెమ్మది లేక ఆదరణ లేక ఈ భయంకరమైన కరోనా వ్యాధితో అతలాకుతలమై నెమ్మది లేక రాత్రింబగలు తల్లిజాడీ పిల్లక లేక పిల్ల జాడ తల్లిక లేక తల్లిని కోలిపోయి తండ్రిని కోలిపోయి మహారాష్ట్ర మా దేశం మా ప్రపంచ ప్రజలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని అయ్యా మరణము ఎంత భయంకరమైందో మరణము యొక్క ఎడబాటు తట్టుకోలేక ఎలా ఏడుస్తున్నారు రేపు నరకములోకి వెళ్ళినప్పుడు ఏడుపు ఎంత ఘోరంగా ఉంటుందో బాధ ఎంత ఘోరంగా ఉంటుందో ఇప్పుడే తెలుసుకొని ఉన్న నైనా క్షమించే దేవుడు ప్రేమించే దేవుడు రక్షించే దేవుడు ఆదరించే దేవుడు హక్కును చేర్చుకునే దేవుడు నువ్వు ఉన్నావని ఓదార్పు లేని వారికి ఓదార్పు ఆదరణ లేని వారికి ఆదరణ నెమ్మది లేని వారికి నెమ్మది ఇచ్చి వారందరినీ ప్రేమతో హక్కును చేర్చుకొని రక్షణ వారికి మన ఏ సయ్య నామం అడుగుచున్నాము తండ్రి ఆమెను తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన ఏ సయ్య కృప పరిశుద్ధాత్మ సన్నిధి సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం మీ ప్రాణాత్మలకు తోడయిండి మిమ్మలను ప్రభు ధైర్యపరచును గాక ఆమె దైవాశిష్యులు గాడ్ బ్లెస్ యూ ఆల్

ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును మా యొక్క ప్రసంగములను యూట్యూబ్లో జీసస్ మినిస్ట్రీస్ ఎన్ఎల్ఆర్ యూట్యూబ్లో చూడగలరు